పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హైలైట్ కొనసాగుతోంది. ములుగు భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేటి నుంచి ఈ నెల 8 వరకు పిఎల్జీఏ వారోత్సవాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు అలర్ట్ అయి ఉన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో నిఘా పెంచడంతో పాటు వెహికల్స్ను క్షుణ్ణంగా చెకింగ్ చేస్తున్నారు. మరొకవైపు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు. పిఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు మావోయిస్టులు కసరత్తు చేస్తుండగా వారిని గ్రామాల్లో అడుగు పెట్టకుండా చేసేందుకు పోలీసులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తుండగా పోలీసులు అడవులను సరిహద్దు గ్రామాలను జల్లెడ పడుతున్నారు. అంతేకాదు భారీగా పోలీసు బలగాలను మోహరించి అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావలేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో మావోయిస్టుల యొక్క కలకలం రేపుతోంది. ఏజెన్సీలోని అధికార విపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు. మావోయిస్టులు ప్రకటించిన హిట్ లిస్టులో వాజేడులోని టీఆర్ఎస్ నేతలు బుచ్చయ్య, రామకృష్ణారెడ్డి, రమణయ్య పేర్లు ఉన్నాయి. అలాగే ఏటూరు నాగారంలో కాంగ్రెస్ నేతలు వెంకన్న, బుల్లి దేవేందర్, ఇంద్రారెడ్డి పేర్లు ఉండగా బీజేపీ దళిత మోర్చా ములుగు జిల్లా అధ్యక్షులు కావేరి, అర్జున్ పేర్లు కూడా ఉన్నాయి. ఇకనైనా రాజకీయ నేతలు తమ వైఖరి మార్చుకోకుంటే ప్రజాకోర్టులు శిక్ష తప్పదంటూ హెచ్చరికలు జారీ చేస్తూ లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. During this PLJ week, which is coming from 2nd December, and on 8th, police are taking various preventive measures to prevent any offences or crime. In that, we are given notice to the target persons to shift their location and be safe and inform us if any problems come to them. With that, we are conducting regular vehicle checking in different locations. మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చెర్ల మండలంలో పోస్టర్లు వెలిశాయి. పిఎల్జీఏ 22వ వార్షికోత్సవాల మొదటి రోజునే మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకోండి, పోలీసుల సహకారం తీసుకోండింటూ పోస్టర్లు అతికించారు. అలాగే గతేడాది చెర్ల మండలంలో నక్సల్స్ చేసిన దురాఘాతాలను వివరిస్తూ పోస్టర్లు వెలిశాయి. పోలీస్ ఇన్ఫార్మర్ నేపథ్యంతో కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్ప రాముడు అనే యువకుణ్ణి హత్య చేశారని, పూసుగుప్ప, ఉద్దిపేట గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఐఈడీ మందుపాత్ర ఏర్పాటు చేశారని వివరించారు. పూసుగుప్ప అటవీ ప్రాంతంలో నక్సల్స్ పెట్టిన మందుపాత్రలు పేలిన ఘటనలో 3 పశువులకు గాయాలయ్యాయని, అమాయక గిరిజనులను కరపత్రాలు వేయడానికి పంపించి వారిని కేసులు పాలు చేస్తున్నారని ఆ పోస్టర్లో పేర్కొన్నారు.